అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని శ్రీ జంబుకేశ్వర స్వామి ఆలయంలో వానలు సకాలంలో పడాలని కోరుతూ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆధ్వర్యంలో వరుణయాగం నిర్వహించారు. జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో కొంతమంది రైతులు ఖరీఫ్ పంటలను సాగు చేయకపోగా సాగు చేసిన వేరుశనగ పంటలు వర్షం లేక ఎండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి కాల్వ శ్రీనివాసులు స్వయంగా వరుణయాగం జపం నిర్వహిస్తున్నారు. కాల్వ శ్రీనివాసులు దంపతులు స్వయంగా పాల్గొని ప్రత్యేక పూజాది కార్యక్రమాలు చేశారు. పూజ అండి, ఆవశ్యకత ఇల్ల. రావాలంటే వాళ్ళే కారణం. ఇప్పుడు అత్యంత శాస్త్రోక్తంగా మూడు రోజుల పాటు వరుణయాగాన్ని నిర్వహించాం. ఈ సంవత్సరం ప్రారంభంలోనే వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మరోసారి వరుణదేవుడి కరుణా కటాక్ష వీక్షణాల కోసం రాయదుర్గం పట్టణంలోని అత్యంత పురాతనమైన స్వయంభూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తూ ఉన్నారు. దీనివల్ల తప్పకుండా పరమేశ్వరుడి అనుగ్రహం, వరుణదేవుడి దయ మా ప్రాంతం మీద ఉంటుందని, ఈ సంవత్సరం మంచి వర్షాలు కురుస్తాయని మేము ఆశిస్తూ ఉన్నాం. కురిపించమని నిండు మనసుతో దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాం.